ప్రతి దానికి రెండు కోణాలు ఉంటాయి. ఏదైనా నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. సాటి మనిషికి సహాయపడే మనస్తత్వం నీకు లేకున్నా, సాటి మనిషిని వేధించే గుణం లేకుంటే చాలు, నీలో దేవుడు ఉన్నట్లే. సంస్కారం లేని చదువు సంతోషాన్ని ఇవ్వలేని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడు నిరుపయోగమే. మంచిని నేర్చుకోవడం ఎప్పుడు కష్టం కాదు, కానీ మంచిని ఆచరించడమే ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. మంచి భవిష్యత్తుకు కేవలం చదువు మాత్రమే సరిపోదు. చదువుతో పాటు సంస్కారం నేర్చుకున్నవాడు సులువుగా రాణిస్తాడు. ప్రతి పని మూడు దశలను దాటాలి. అవహేళన, వ్యతిరేకత, తర్వాత ఆమోదం. ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో పరువులు చెప్పాలి. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే సాధ్యం. వెతుక్కుంటూ వెళ్లకు, అవమాన పడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో, ఇది నటనా ప్రపంచం. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. రెండు విషయాలు నీవెవరో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుంది అంటే, పూర్తిగా మోసపోతున్నామో అని తెలుసుకోలేనంత బలహీనంగా. లేనివాడు కదా ఏమి చెయ్యడు అనుకోవద్దు, ఎందుకంటే లేనివాని దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు. మనకు ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే. మనకు ఎంత గుర్తింపున్నా అందరూ చూసేది మన గుణాన్ని. మనిషి బ్రతికుండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు, ఒకటి అనుమానం, రెండు అవమానం.